हाय सो तेलुगु तेली स्वागत ईनाटी वीडियो प्रत्येक टेक्निकल एनालिसिस प्रोग्राम गुरिंची नेनु मार्ची 23rd 24th 25th वीडियो लो चप्रन जरिगिंदी आ प्रोग्राम की संबंधिंची इवी वीडियो प्रत्येक कबट्टी ఈ టెక్నికల్ అనాలసిస్ ప్రోగ్రామ్ కి సబ్స్క్రైబ్ చేసిన వారు ఆరు చేయదలుచుకున్న వారు మాత్రమే చూడొచ్చు. వారి కోసం ఈ ప్రోగ్రామ్ కి సబ్స్క్రైబ్ చేసే వారికి చేయాలనుకునే వారి కోసం ఈ వీడియో ప్రత్యేకం కాబట్టి ఓకే ఏంటి ఎందుకంటే ఇప్పుడు రెండు మూడు సార్లు నేను దీని గురించి చెప్పాను కానీ కొంచెం కొంచెం డౌట్స్ కన్ఫ్యూజన్స్ సందేహాలు అవి ఇవి మెసేజ్లు పెడుతున్నారు. దానికి ఏంటంటే కొంచెం బ్రీఫ్గా ఈ సందేహ నివృత్తి చేయాలని, ముఖ్యంగా డెరివేటివ్స్ గ్రూప్ వారికి ప్రత్యేకమైన స్పెషల్ ప్యాకేజ్ ఉంది, అది కమ్యూనికేషను అది కమ్యూనికేట్ కాలేదు, అది కూడా దృష్టిలో పెట్టుకుని వీడియో చేయటం జరిగింది. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసిన వారు అయి ఉంటే లేదా చేయాలనుకున్న వారు అయి ఉంటే కొంచెం దీన్ని శ్రద్ధగా చూడండి, వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని ఈ కోర్సు ఇది బేసిక్ ప్రోగ్రామ్ అండి. బేసిక్ అంటే బేసిక్ అంటే ఏంటంటే డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది ఆల్రెడీ. మీరు ఆ 23rd 24th వీడియోస్ చూడండి, ఆ రోజు వీడియోస్ చూడండి. అంటే ఇందులో టెక్నికల్స్లో టెక్నికల్స్ అంటే మహాసాగరం అనుకోండి, అందులో కొంచెం సెలెక్టివ్గా తీయటం జరుగుతున్నది. బేసిక్స్ సెలెక్టివ్గా తీయటం ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచెస్, అంటే ఏమీ తెలియని వారికి కొత్తగా దీని గురించి ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అడుగుపెట్టిన వాళ్ళకి, తర్వాత చాలా కాలంగా ఉన్నా కానీ టెక్నికల్స్ బేస్ చేసుకుని వాళ్ళు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏమి చేయని వారు అయి ఉంటే వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం. ముఖ్యంగా ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఏ టైంలో ఎట్లా ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, తర్వాత పర్టికులర్ స్టాకు లేదా ఇండెక్స్ మూమెంటు ఎలా ఉంది, ఇవి ఐడెంటిఫై చేయడానికి టెక్నికల్స్ ఉపయోగపడతాయి. ఓకే, దాని నిమిత్తం ఏంటంటే ఏంటి అంటే బేసిక్గా చెప్పాలంటే ఇందులో ఈ చార్ట్స్ ఉంటాయి, చార్ట్స్ తర్వాత ప్యాటర్న్స్ తర్వాత యావరేజెస్ ఉంటాయి, మూవింగ్ యావరేజెస్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ఇండికేటర్స్ ఉంటాయి, ఆర్ఎస్ఐ ఎంఏసిడి చాలా సింపుల్ అండ్ ఈజీ. బట్ జాగ్రత్తగా నేర్చుకుంటే అర్థం చేసుకుంటే ప్రాక్టీస్ కూడా చేయాలి, నేర్చుకుంటే సరిపోదు, తెలుసుకుంటే సరిపోదు, యూ మస్ట్ అప్లై ఇట్. అలా ప్రాక్టికల్గా అప్లై చేస్తూ ఈ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకుని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూషన్స్ దూరం అవుతాయి. ఇది ఇలా ఎందుకు వచ్చింది, అది అలా ఎందుకు వచ్చింది, ఇది ఇలా పెరిగింది, అది తగ్గింది, అట్లా ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ రావు. అట్లీస్ట్ లాసెస్ మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే చాలా కాలం ఈ వీటి టెక్నికల్స్ జోలికి పోక టెక్నికల్స్ తెలియక నా ఇన్వెస్ట్మెంట్ జర్నీలో చాలా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అని ఒకటి ఉంటుంది, ఫ్లాగ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేనైతే ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ని నా భాషలో మెట్లు, ఎక్కే మెట్లు దిగే మెట్లు అంటున్నాను అనమాట. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఒకసారి మార్కెట్ తగ్గింది, ఏమండి తగ్గింది, మళ్ళీ కొద్దిగా రికవర్ అయినట్టు అయింది, మళ్ళీ తగ్గింది కొద్దిగా, ఏంటిది ఈ ఇది దిస్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ప్యాటర్న్. ఇది ఎక్కడికి వెళ్ళాగుతుందో తెలియదు. ఫాలింగ్ ది ఫాలింగ్ నైఫ్ అంటారు కదా, ఆ మోడల్ ఇది. ఇవి ఇలా
కొన్ని కొన్ని ప్యాటర్న్స్ చూడగానే అర్థమైపోతుంది. అర్థమైపోతే అట్లీస్ట్ మనం దాని జోలికి వెళ్ళాం, ఇది కొద్దిగా డేంజర్ జోన్లో ఉంది అని. ఇట్లా తెలియక నేను అవి పాత రోజుల్లో అట్లా తలుచుకుంటే అనిపిస్తున్నది, ఆహా నేను ఊరికే ఇన్వెస్ట్మెంట్ చేశాను కానీ కొద్దిగా టెక్నికల్స్ అవి అర్థం చేసుకుని చేస్తుంటే బాగుండేదని అనిపించేది. అనిపించిన తర్వాత మరి ఈ టెక్నికల్స్ గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఐ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. నాకు 2008 అనుకుంటాను, 2008 నుంచి నాకు నేను ఐ టుక్ మచ్ టైం 2-3 ఇయర్స్ నేర్చుకుంటా. అంటే రెండు మూడు చోట్ల నాలుగు చోట్ల నేర్చుకున్నాను కానీ వాళ్ళు ఎంతసేపు షార్ట్ టర్మ్ ఫటాఫట్ చెప్పేయటం, క్లోజ్ చేసేటోరు. కొంతమంది 2 రోజులు 3 రోజుల్లో ముగించేవాళ్ళు, కొంత 4-5 క్లాసుల్లో ముగించేవాళ్ళు, ఇట్లా అనమాట. అయితే ఓవరాల్గా అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ 4-5 సోర్సెస్ నుంచి నేర్చుకునేటప్పటికీ అందులోంచి తీసి కన్సాలిడేట్ చేయడం ఈజీ కదా. పర్టికులర్లీ ఆమె టీచర్ బై ప్రొఫెషన్, టీచర్కి అది క్యాచ్ చేయటం వస్తుంది. అట్లా చేసి చేసి డెవలప్ చేశానమాట. సో లేకపోతే అంతకుముందు ఏదో జస్ట్ ఇంట్యూజివ్గా చేసేటం ట్రేడ్ అట్లా కుదరదు. టెక్నికల్స్ ఆర్ టెక్నికల్స్, బట్ ఏంటంటే టెక్నికల్స్ అంటే దాని అర్థం టెక్నికల్స్ నేర్చుకుంటే ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్, విల్ మేక్ మనీ అని కూడా కాదు. అలాంటి టెక్నికల్స్ నేను ఫస్ట్ ఏ వీడియోలోనే చెప్పాను, టెక్నికల్స్ ఆర్ గుడ్ సర్వెంట్స్ బట్ బ్యాడ్ మాస్టర్స్. అందుకనే నాలెడ్జే కాదు అప్లికేషన్ కూడా అర్థం కావాలి, అప్లికేషన్ కూడా చేయాలి, అప్లై చేయటం కూడా తెలియాలి, అది ప్రాక్టీస్తో వస్తుంది. సో అది సెకండ్ స్టెప్ కదా, ఫస్ట్ స్టెప్ అదేంటో తెలియాలి కదా, నేర్చుకోవాలి కదా. సో నేను పడ్డాను పాటలు, అట్లాంటి పాటలు పడకుండా ఉండాలి, మీరు అట్లీస్ట్ పడకుండా ఉండాలి. పడకుండా ఉండాలంటే కొంచెం మీకు అవగాహన ఉండాలి. సరే అది కూడా నేర్పిద్దామని అనుకున్నాను. అది కొంచెం లేట్ అయింది అనుకోండి, చాలా రోజుల నుంచి అనుకున్నాను, చాలామంది అడుగుతూ వచ్చారు. ఫైనల్గా ఏంటంటే ఐ డిసైడెడ్, కోవిడ్ ఆర్ నో కోవిడ్, మార్కెట్లు నడుస్తాయి, కోవిడ్తో పర్లేదు, కోవిడ్ అని చెప్పి ఆగిపోయాను చాలా రోజులు, అదేం లేదు. సో ఏంటి అంటే ఇట్లా అనమాట. ముఖ్యంగా మెయిన్ ఎంఫసిస్ నేను అర్థం చేసుకున్నది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో చాలా ఉంది, సింపుల్గా ఉంటుంది, తర్వాత అండర్స్టాండబుల్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వేరియంట్స్, ప్యాటర్న్సే కాకుండా ఇందులోని వేరియంట్స్ చెప్తాను, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను దీని మీద. ప్లస్ ఏంటంటే 2 లైవ్ వీడియోస్, లైవ్ ట్రేడింగ్ జరిగి లైవ్గా మార్కెట్ నడుస్తున్నప్పుడు 2 లైవ్ వీడియోస్ విత్ ట్రేడింగ్ టిప్స్ అండ్ ట్రేడింగ్ బేసిక్ రూల్స్, అవి 2 క్లాసెస్ ఎక్స్ట్రా చెప్తాను, దట్ ఈస్ ఎ బోనస్. ఇది టోటల్గా డ్యూరేషను ఆల్రెడీ చెప్పున్నాను 3 మంత్స్, అంటే తీరిగ్గా చెప్తాను, కంగారుగా కాదు. 3 క్లాసులు 4 క్లాసుల్లో ముగించేస్తుంటారు, అట్లా కాదు, 3 మంత్స్. ఈ 3 మంత్స్ 2 వీడియోస్ ఎ వీక్, ప్రతి వారం 2 వీడియోలు ఉంటాయి. ఇది ఎట్ యువర్ కన్వీనియంట్ చూడొచ్చు, లైవ్ ఏం కాదు కదా. రికార్డెడ్ వీడియోస్ మీకు టైం ఉన్నప్పుడు తీరికైనప్పుడు చూసుకోవచ్చు. అది ఎంతకాలం చూసుకోవచ్చు అంటే ఫస్ట్ 3 మంత్స్ మీకు డైరెక్ట్ వాట్సాప్లో యాక్సెస్ వస్తుంది, చూసుకోవచ్చు. ఆ 3 మంత్స్ తర్వాత అవి గాయబైపోతాయి, యాప్లోకి వస్తాయి. ఆ యాప్లో 1 ఇయర్ ఉంటుంది, యూ విల్ హ్యావ్ 1 మోర్ ఇయర్, అంటే 3 మంత్స్ ప్లస్ 1 ఇయర్, 1 ఇయర్ 3 మంత్స్ మీకు ఉంటుంది. ఆ టైంలో చూసుకోవచ్చు. ఈలోగా మీరు చక్కగా నంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకుంటూ జాగ్రత్తగా నోట్స్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. డెడికేటెడ్గా అంటే రిలీజియస్గా దీన్ని తీసుకోవాలి. అంటే ఇది దిస్ ఇస్ ఎ స్కిల్. వన్స్ యూ లెర్న్ దిస్, వన్స్ యూ అండర్స్టాండ్ దిస్, యూ హ్యావ్ ఎక్వైర్డ్ సమ్ స్కిల్. ఆ స్కిల్ మీ లైఫ్ టైమ్ పనికొస్తుంది. ఎందుకంటే వి ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ టైమ్ యాక్టివిటీ, ఇన్వెస్ట్మెంటు లేదా ఇంకోటి స్టాక్ మార్కెట్ యాక్టివిటీ అనేది డబ్బులకు సంబంధించింది కదా. సో ఈ లైఫ్ టైమ్ యాక్టివిటీ మీ కూడా మీతో పాటు ఉంటుంది. ఇది ఇలా ప్రాక్టీస్ చేస్తూ, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, చూస్తూ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ బేస్ ఉంటుంది కదా నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని అక్కడ అప్లై చేస్తూ చేస్తూ మీరు మీకు మెచ్యూరిటీ వస్తుంది, యూ విల్ గెట్ మెచ్యూరిటీ అండ్ యూ విల్ స్టార్ట్
getting more money, or at least you will be reducing your losses, because this is a skill and this has to be respected. So it is 3 months itla untund anamata din program. Aithe ee program ki emti etla cheyali etla chestunnam ante how to subscribe ane daniki nenu cheppunnanu malli cheptanu inkok sari brief ga ikkada general andi ante ledha freshers ani kuda cheppochu first time ee courseluki naa courseluki subscribe chese vaallu tarvata ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు వేరే ఏదైనా కోర్సులో ఏదైనా ప్రోగ్రాంలో జాయిన్ అయి ఉన్నవారు ఆల్ ప్రోగ్రామ్స్ ఆల్ కోర్సెస్ ఇంతకుముందు ఏదైనా కానీ ఎంబీఎస్ 2 కావచ్చు లెర్నర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్ని ఎనీథింగ్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు తర్వాత ఇంకొక కేటగిరీ స్పెషల్గా ఉన్నారండి వాళ్ళు డెరివేటివ్స్ గ్రూప్ డెరివేటివ్స్ గ్రూప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇట్లా 3 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగిందండి సో ఇందులో ఏంటంటే ఇక స్పెషాలిటీ ఇది వీళ్ళకి ఫీస్ వచ్చి 5000 రూపాయస్ అండి అదే అవుట్ సైడ్ ఇంటర్నేషనల్ అయితే వాళ్ళకి స్పెషల్ గా ఇవ్వాల్సి వస్తుంది యాప్ లో ఇవ్వటం కుదరదు కాబట్టి వాళ్ళకి ఇంటర్నేషనల్ అయితే 6000 అదే ఎగ్జిస్టింగ్ అయితే అదే సేమ్ 4000 అవుతుంది ఫీజు డిస్కౌంట్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఇంటర్నేషనల్ వారికి అయితే 5000 రూపాయస్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఇంతకుముందు ఏ గ్రూప్ లో ఉన్నారో మెన్షన్ చేస్తే వెరిఫై చేస్తాం అయితే ఈ డెరివేటివ్ సంబంధించిన ఏంటంటే డెరివేటివ్స్ వారికి స్పెషల్ ప్యాకేజ్ ఉంది డెరివేటివ్స్ కి చాలా అవసరం కదా ట్రేడింగ్ అంటే ఖచ్చితంగా టెక్నికల్స్ ఉపయోగపడతాయి అవసరం ఈ స్పెషల్ ప్యాకేజ్ కి ఏం జరిగిందంటే నేను స్పెషల్ గా వాళ్ళకి ఏంటి ప్యాకేజ్ ఎలా ఇస్తున్నాను అనే దానికి సెపరేట్ గా ఒక వీడియో చేశాను ప్రైవేట్ యూస్ కోసమే ఆ వీడియో చేసి ఆ వీడియోని వాళ్ళకి వాళ్ళ గ్రూప్ లో వాళ్ళకి పెట్టడం జరిగింది ఏంటి ఆ ప్యాకేజ్ దానికి ఉన్న విశిష్టత ఏంటి అనేది అయితే చాలా మందికి చాలా మంది మిస్ అయిపోయినట్టుగా అనిపించింది నాకు చాలా మందికి తెలియదు ఆ ఈ డెరివేటివ్స్ గ్రూపులో ఇంతకు జాయిన్ అయి ఉన్నారు కానీ వాళ్ళకి అందలేదు అలాని అందుకని ఏంటి నేను ఏం చెప్తున్నానంటే వారు దయచేసి నాకు మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్ ఏంటంటే వాట్సాప్ మెసేజ్ ఏదైనా వాట్సాప్ మెసేజ్ మీకు నంబరు మెసేజ్ పెట్టండి వాట్సాప్ మెసేజ్ ఈ వాట్సాప్ మెసేజ్ ఏమని పెట్టాలి స్పెషల్ అని పెట్టండి ఎస్పిఎల్ అని పెట్టండి మొబైల్ నంబర్ ఏంటంటే 8448 7222 14 ఏమండి అయితే వీరు ఎగ్జిస్టింగ్ ఎవరైనా జాయిన్ అంటే సబ్స్క్రైబ్ కావాలని చేయాలనుకుంటే జాయిన్ అవ్వాలనుకుంటే ఎగ్జిస్టింగ్ వారైతే వీళ్ళకి నంబర్ ఇవ్వటం జరిగింది మరొకసారి ఇస్తున్నాను ఇది 9540665535 ఈ నంబర్కి వీరు మామూలుగా మెసేజ్ ఐ గెయిన్ అని పెడితే సరిపోతుంది వాట్సాప్ మెసేజ్ తర్వాత వీరైతే జనరల్ అయితే వీరి నంబరు 99102 మొబైల్ నంబరు 99102 81410 వీళ్ళేంటంటే మెసేజ్ ఏం పెడతారు ఐఎల్టీ అని పెట్టండి ఐఎల్టీ ఇంతకుముందు చెప్పడం జరిగింది 23rd 24th 25th వీడియోస్ మార్చిలో ఇవి దీనికి సంబంధించి వీడియోలు పెట్టడం జరిగింది అవి ఒకసారి వాచ్ చేయండి చెక్ చేయండి మీకు ఇంకా డీటెయిల్స్ దొరుకుతాయి సో ఐఎల్టీ ఐ గెయిన్ స్పెషల్ ఇట్లా పెడితే వీళ్ళకేమో స్పెషల్గా ఆ వీడియో వాళ్ళకి స్పెషల్గా పంపిస్తాను పంపిస్తే వాళ్ళు చూసుకుని ఆ స్పెషల్ ప్యాకేజ్ ఏంటో అర్థం చేసుకుని దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వచ్చు దే కెన్ టేక్ ఎ డిసిషన్ ఓకే అండి అయితే ఇప్పుడు దీనికి టైం హ్యాస్ కమ్ ఎందుకంటే మార్చి ఎండింగ్ ఒకటి తర్వాత మంత్ ఎండింగ్ కదా కొంతమందికి శాలరీడ్ పీపుల్ ఉంటారు ఆఫ్టర్ శాలరీ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు డూ అట్లా ఉండటం జరిగింది దానికి అందువల్ల ఏంటంటే కొంచెం వెయిట్ చేయటం ఓకే ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రైబ్ బై
ఆన్ ఆర్ 5th ఏప్రిల్ ఆన్ ఆర్ బిఫోర్ 5th ఏప్రిల్ అలా చెప్పొచ్చు ఏప్రిల్ 5 అంటే మండే అవుతుంది అనుకుంటాను ఈ లోగా జాయిన్ కండి జాయిన్ అవ్వండి యు కన్ఫర్మ్ యువర్ సీట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి బై 5th అంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అంటే మేము ఒక 3 డేస్ తీసుకుంటాం ప్రాసెస్ చేయడానికి అంటే ఇక్కడ నుంచి 3 డేస్ ప్రాసెస్ చేయడానికి తీసుకుంటాం ఆ తర్వాత విత్ ఇన్ 2 డేస్ అంటే బై 10-12 ఆ రేంజ్ లో స్టార్ట్ చేసేస్తాం అంటే ఫస్ట్ వీడియో వచ్చేస్తుంది చెప్తాను ఇమిడియట్ గా నేను అనౌన్స్ చేస్తాను అందరికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారందరికి పర్సనల్ గా మెసేजेस పంపించడం జరుగుతుంది ఇది వి ఆర్ స్టార్టింగ్ ఇది లాస్ట్ ఆనర్ బిఫోర్ 5th ఏప్రిల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ నుంచి 3-4 డేస్ ప్రాసెసింగ్ టైం పడుతుంది అండ్ ఇమిడియట్లీ వి విల్ గో ఫర్ లాంచింగ్ ఇట్ లాంచింగ్ ప్యాడ్ కు వచ్చేసాం ఇది విషయం ఇంకేమైనా ఏమైనా క్లారిఫికేషన్స్ అయి ఉంటే మీరు నంబర్లు ఉన్నాయి కాబట్టి మెసేజ్లు పెట్టండి ఇది విషయం ఓకేని సో థాంక్యూ వెరీ వెరీ మచ్ కాస్త ఏంటంటే ఎస్ ఇది మరి డెడికేటెడ్ స్పెషల్ గా ఇది కదా ప్రోగ్రామ్ కదా ఆ స్పెషల్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి రెండు వీడియోలు అయితే పర్వాలేదు కానీ ఇన్ని వీడియోలు 3 నెలల పాటు ఆ వీడియోలు తయారు చేసి మీకు ఇవ్వడానికి ఇట్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్ టు బి ఫ్రీ కొంతమంది అయితే ఫ్రీగా చేస్తే బాగుండు మీరు డబ్బులు తీసుకుంటున్నారు అట్లా అంటుంటారు మరి ఇట్స్ ఎ ప్రొఫెషన్ ఐఎమ్ యూజింగ్ మై టైమ్ స్కిల్ అండ్ కాస్ట్ మనీ కాస్టు స్కిల్ టైము మూడు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఫ్రీగా చేయడానికి ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ జనరల్ వీడియోలు ఎలాగో ఫ్రీ అనుకోండి అది సంగతి ఏదో ఒకటి రెండు వీడియోలు అయితే పర్వాలేదు కానీ ఇట్లా కోర్సుని ప్యాకేజ్ని ఫ్రీగా ఇవ్వడానికి ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ కమర్షియల్ వరల్డ్ ఆ విషయం దయచేసి అర్థం చేసుకోగలరు ఓకే సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ సబ్స్క్రిప్షన్